వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్, దిస్ ఈజ్ సతీష్. ఏపీలో పోలింగ్ ముగిసినా పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. టీడీపీ అరాచకాలపై ఈసీ ఎందుకు స్పందించట్లేదని అటు వైసీపీ ప్రశ్నిస్తోంది. చంద్రబాబు, పవన్ ఎక్కడున్నారని మంత్రి బొత్స అంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదు చేయగా ఈసీ నోటీసులు జారీ చేసింది. ఏపీలో హీట్ పుట్టిస్తున్న పార్టీస్పై వాళ్ళు బిగ్ బ్యాంగ్లో మాట్లాడబోతున్నా. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. శివశంకర్ గారు, చిత్తూరు జిల్లాలో అటు చంద్రగిరి కానీ ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో మాపై అకారణంగా కేసులు పెట్టారని కొందరు ఐటీ ఉద్యోగులు, వైద్యులు ఈసీని సంప్రదించడం, ఈసీ పోలీసులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఆ గ్రామాల్లో జరిగిన అల్లర్లకు మాకు కారణం కాదు, మా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర ఫిర్యాదులు చేసింది అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దీనిపై ఏం చెప్తారు సార్ మొదటగా? శివశంకర్ గారు, హలో, వాయిస్ రాలేదండి, వాయిస్ రాలేదు. ఇప్పుడు వినిపిస్తుందా శివశంకర్ గారు? హలో, ఇప్పుడు వినిపిస్తుందా? నాకు వాయిస్ రాలేదండి. రైట్ రైట్, సతీష్ గారు వాయిస్ రాలేదు. ఓకే ఓకే, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. విద్యాసాగర్ గారు, నిన్న ఈసీ నోటీసులు ఇచ్చిన అంశం ఒకటైతే మళ్ళీ బొత్స నిన్న మాట్లాడారు. అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అరాచకాలు సృష్టించిందని టీడీపీ ఆరోపిస్తోంది, ఈసీ కొన్ని చర్యలకు ఉపక్రమించింది, అలాగే మిగతా ప్రాంతాల్లో అరాచకాలు సృష్టించింది ఎవరు, దానికి సంబంధించిన వివరాలు ఎందుకు బయట పెట్టారని మంత్రి బొత్స అడుగుతున్నారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే మిత్రుడు శివశంకర్ కూడా నమస్కారం. అదే ప్రశ్న మేము కూడా అడుగుతున్నాం కదా, మిగతా చోట ఎందుకు ఎలక్షన్ కమిషన్ బయట పెట్టట్లేదు, పెట్టమని మేము అడుగుతున్నాం. కంప్లైంట్ ఇచ్చిందే మేము, వాళ్ళు కాదు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీట్ అయ్యింది ఒక్కసారేమో, మేము కూడా 10 సార్లు మీట్ అయ్యాం. ఎందుకు జరిగిన అల్లర్ల మీద, జరిగిన అరాచకాల మీద, జరిగిన దౌర్జన్యాల మీద ఫెయిర్ ఎంక్వైరీ జరగాలని మేమే ఇచ్చాం. మొన్న కూడా కలిసాం వరరామయ్య గారి ఆధ్వర్యంలో, ఉమామహేశ్వర, దేవినేని ఉమామహేశ్వర అందరూ కలిసాం. సో ఇచ్చింది మేము, బాధితులం తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి తిరిగి వాళ్ళు ప్రశ్నించేది ఏంటండి? వాళ్ళు ఏమని మాట్లాడారు? గుంపులు గుంపులుగా వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేస్తున్న ప్రక్రియ, చేస్తున్న పని ఏంటంటే కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ఈసీని విమర్శించడము, లేకపోతే తెలుగుదేశం పార్టీని విమర్శించడము, లేకపోతే ఇంకో దాని మీద పడి వ్యవస్థల మీద పడి ఏడవడం తప్ప. ఎలక్షన్ కమిషన్ దగ్గర బీ ఫెయిర్ గా మీ దగ్గర మీరు ఇన్ని సంఘటనలు చెప్పారు, ఒకటి మాత్రం బయటకు వచ్చింది. సో మిగతా కూడా బయట పెట్టాలే, లేదా బయట పెట్టకపోతే వాటి మీద ఈ ఘటనలు జరిగాయి, పలా చోట ఘటనలు జరిగాయి, వీటి మీద మీరు ఎఫ్ఐఆర్ చేశారా, లేదా చేస్తే ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేశారు, దాని మీద కంప్లైంట్ ఎవరు, కంప్లైంట్ ఒకవేళ లోకల్ గా పోలింగ్ బూత్ లో ఆఫీసర్స్ కంపోనెంట్ అథారిటీస్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తున్నారు, మీరు వాటి మీద యాక్షన్ తీసుకోండి, వాటి మీద వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అడగాల్సినటువంటి వైసీపీ వాళ్ళు ఇంతవరకు దాని గురించి మాట్లాడటం లేదు. ఊరికే ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఈసీని కలిసినప్పుడు రిప్రజెంట్ చేసింది ఇదే, అలాగే గత 3 రోజులుగా మీడియా సమావేశాల్లో వైసీపీ నేతలు మాట్లాడుతున్నవి మీరు లేవనెత్తిన పాయింట్లే. నేనేమంటానంటే సతీష్ గారు, ఇప్పుడు మేము ఒక 10-15 సార్లు కలిసాం ఎలక్షన్ కమిషన్ ని, స్టేట్ జీవోని 10-15 సార్లు కలిసాం ఈ ఆల్మోస్ట్ ఈ 12 రోజుల్లో. ఓకే, నేనేమంటానంటే ఒక్కసారి కలిసి కంటి తుడుపు చెరగా మీరు ఒక్కసారి కలిసేసి ప్రెస్ మీట్ల తో, అదే చెప్పాను కదా, ప్రెస్ మీట్ల తోటి పక్కన వాళ్ళతోటి మాట్లాడడం కాదు, ఫెయిర్ గా మీరు ఫెయిర్ అయితే మీరు మిగతా వాటి అన్నిటి మీద కూడా తీసుకురావాలా, బయటకు బహిర్గతం కావాలా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ బహిర్గతం చేయలేని పరిస్థితుల్లో ఏ ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయన్నది వైసీపీ కూడా తెలుసు కదా, ఎక్కడ వాళ్ళు చెప్తున్నట్టు ఎక్కడ దౌర్జన్యాలు జరిగాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ దౌర్జన్యాల మీద అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలింగ్ బూత్ లో కానీ, లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ లో కానీ అథారిటీ కప్పలు అంటే ఎవరు తీసుకున్నారు, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు, తీసుకోకపోతే దానికి కారణాలు ఎవరు అని చెప్పేసి అడగమని చెప్పండి. ఎందుకు అడగలేదంటే ఒకటే రీజన్ ఏంటంటే, చేసిన ప్రతి చర్య వెనుక వైసీపీ వాళ్ళే ఉన్నారు. మీరు ఎక్కడ తీసుకోండి, తిరుపతి గాని, తాడిపత్రి గాని, మాచర్ల గాని, చెంపదెబ్బ కొట్టేటువంటి శివకుమార్ గారు గాని, లేకపోతే ఘటనలు జరిగిన ప్రతి చోట తీసుకున్నా కూడా మెయిన్ ఎవరున్నారు అంటే ఎవరున్నారు అంటే వైసీపీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి అడగలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మొన్న
హైకోర్టులో రిలీఫ్ కు పోయిన వాళ్ళలో మెజారిటీ పీపుల్ ఎవరండి? బెయిల్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఎవరండి? ఎందుకు అప్లై చేశారండి? అంటే ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అని వాళ్ళు అధికారులు మార్చారు, వాళ్ళు మార్చారు, వీళ్ళు మార్చారు అని ఓటర్ అనే వాళ్ళు అధికారులు మార్చినా అధికారులు ఓటు వేయరు. అధికారులు లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ టెక్అప్ చేయడానికి ఉన్నారు తప్ప అధికారులు పోయి వాళ్ళు ఓట్లు గుర్తించడానికి లేరు. అక్కడ మీ ఓటర్లు అనేవాళ్ళు మనసులో బ్రెయిన్లో దూరి మారిన అధికారులు ఏమైనా వాళ్ళను క్లమ్జీ ఎన్విరాన్మెంట్ ఏమైనా తీసుకురాగలుగుతారు? బ్రెయిన్ లేదు. ఇక్కడ జరిగిన సంఘటనలు హింసాత్మక సంఘటనలు మారిన పరిస్థితుల దృష్ట్యా జరిగిపోయాయి అని చెప్తున్నటువంటి వీళ్ళు మిగతా చోట మారిన చోట అధికారులు మారిన చోట ఎందుకు జరగలేదు అంటే దానికి జవాబు చెప్పరు. ఓకే, అయ్యా సిఎస్ మీ సిఎస్ మీరు పెట్టిన సిఎస్ కదా, మీరు పెట్టినటువంటి మీ జిల్లా సిఎస్ కదా, మీ జిల్లా సిఎస్ ఎందుకు రివ్యూ చేయలేదు వాటి మీద అంటే జవాబు చెప్పరు. మీ జిల్లా సిఎస్ కదా, ఆయన ఎందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని ఎందుకు తీసుకోలేదు, లేదా తీసుకున్నారు, తీసుకుంటే వాటి మీద ఏం రివ్యూ చేశారు? ఈయన కాంపోనెంట్ అథారిటీ కదా, ఇప్పుడు ఆయన ఏం చేశారు అంటే దాని గురించి ప్రస్తావన లేదు. ఎంతసేపు అయినా అధికారుల పేరు పెట్టారు, వాళ్ళ పేరు పెట్టారు అంటే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చేట్లు రీతిలో మాట్లాడుకునే పద్ధతిలో ఈ రోజు వైసీపీ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఓటమి ఖాయమైంది కాబట్టి ఈ రోజు ఈ రకంగా ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళిపోయారు. రైట్ రైట్, అది జరగదు అని మంత్రి బొత్స అంటున్నారు. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, 4 తారీఖున మాట్లాడదాం అంటున్నారు, దాని మీద మాట్లాడదాం. శివశంకర్ గారు, అంటే కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఓడిపోతామని చెప్తారా సతీష్ గారు? ఓకే ఓకే, మరి అది అందరికి అప్లై అవుతుంది కదా? రియాలిటీ ఏంటి ఇక్కడ? అది అందరికి అప్లై అవుతుంది కదా? కేఏపాల్ కూడా నేను గెలుస్తామంటున్నారు, కేఏపాల్ కూడా నేను అన్ని చోట్ల గెలుస్తాను, నేనే సీఎం అంటున్నారు. మరి నేను అదే అంటున్నా, నేను కూడా అదే అంటున్నా. నేను ఎవరన్నా ఓడిపోయే వాళ్ళు కంటెస్ట్ చేసిన వాళ్ళు ఓడిపోతామని చెప్తారా? ఓకే, కేఏపాల్ వీడియో చూసాను. టీడీపీ వ్యాఖ్యలపై అలాగే ఐటీ అధికారులపై పోలీసు. రైట్, ఏపీలో పరిణామాలపై బిగ్ బ్యాంగ్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు. శివశంకర్ గారు నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు 8 ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేస్తే మిగతా చోట్ల ఎవరు చేశారని మంత్రి బొత్స ప్రశ్నించడానికి టీడీపీ తప్పుపడుతోంది. అంటే బెయిల్ కోసం, రీపోలింగ్ కోసం హైకోర్టులకు వెళ్ళింది ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడైనా వెళ్ళారా? అల్లర్లు జరిగిన ప్రతి చోట వైసీపీ హస్తం ఉంది కాబట్టి మేము ఆరోపణ చేస్తున్నాము, అలాగే ఆ తరహా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న అంశం ఇప్పుడు మీరే గమనించండి సార్. ఇప్పుడు మాచర్ల ఘటన హై అలర్ట్ లో ఉంది, అదే విధంగా బర్నింగ్ ఇష్యూ. మాచర్లలో 7 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారనేది చెప్పింది ఎవరు సార్? ఇదే ఈసీనే కదా? అవును, ఈసీ సిఇఓ గారు చెప్పారు కదా. ఈ 7 చోట్ల పగలగొట్టిన వాటికి ఒక దగ్గరే ఎందుకు బయటకు వచ్చింది వీడియో? అది కూడాను 23 గంటల 42 నిమిషాలుంటే కేవలం 2 నిమిషాలు అది కూడా మొబైల్ సూట్ లో ఎలా బయటకు వచ్చింది? అది కూడాను ఎక్కడ? ఈసీ నియమించినటువంటి కలెక్టర్లు, ఈసీ నియమించినటువంటి ఐజీ, ఈసీ నియమించినటువంటి ఎస్పీలు ఉన్న దగ్గర ఎందుకు అలా జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇక్కడ లేరే? ఎక్కడైతే అధికారులను మార్చారో, ఎక్కడైతే ఎస్పీలను ఈసీ పెట్టిందో, ఈసీ కాదు ఈసీ పేరు పెట్టి పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇద్దరు పెట్టినటువంటి అధికారులు కాదా? ఈ త్రిపాఠి అనేటువంటి అధికారి ఏపీ వెంకటేశ్వరరావుకు తొత్తు కాదా? అతని శిష్యుడు కాదా? గరికపాటి బిందు మాధవ్ అనేటువంటి ఎస్పీ లావు శ్రీకృష్ణదేవరాయ భార్య ఫ్రెండు కాదా? దాని మీద లావు శ్రీకృష్ణదేవరాయలు రెస్పాండ్ అయ్యారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, అవసరమైతే కాల్ రికార్డులు చూసుకోండి. బిందు మాధవ్ చెప్పమని చెప్పండి, ఆ ఎస్పీని చెప్పమని చెప్పండి, నా భార్యకు గాని లావు శ్రీకృష్ణదేవ భార్యకు గాని నాకు సంబంధాలు లేవని. ఓకే, అదే విధంగా ఎవరండి ఆ సిఐ నారాయణ స్వామి, కారంపూడి సిఐ నారాయణ స్వామి చేసినట్టు అరాచకాలు ఆశామాచ? ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పెద్దల నుంచి మాట్లాడుతున్నా కూడా ఈసీ ఇప్పటి వరకు కూడాను ఆ సిఐని ఎందుకు మార్చలేదు? సిఐని ఎవరేసింది? ఇదే బిందు మాధవ్ కదా? 2 రోజుల ముందు ఎలక్షన్ 2 రోజుల ముందు ఇదే బిందు మాధవ్, అదే త్రిపాఠి కాదా? అదే నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి గాని, కోటేశ్వరరావు గాని వీళ్ళందరూ ఎవరు? ఎక్కడైతే పక్క ప్రణాళికగా, పక్క ప్లాండ్ గా కమ్మవారున్నటువంటి ప్రాంతాలలో రిగ్గింగ్ చేసుకోవడానికి చేశారు. ఎంతగా చెప్పింది, ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు, బీసీ మహిళలు బయటకు వచ్చి ఆంధ్ర రికార్డు ప్రకారము అయ్యా మా ఓట్లు వేసుకోనియలేదు, కమ్మవాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఊళ్ళలో మేము ఓటర్లకు అర్హులు కాదా అని అదే ఎస్టీ మహిళలు అన్నారు. నేను చెప్పట్లేదు, మనం ఇక్కడ నేను ప్రస్తావన తీసుకురాలేదు. అంటే ఒక్క ఓటైనా కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అటువంటి ఓటు
వేసుకొని లేదంటే ఈసీ కళ్ళు మూసుకుందా, ఎస్పీ కళ్ళు మూసుకున్నాడా, ఐజీ కళ్ళు మూసుకున్నాడా, లేకపోతే ఎస్సీ ఎస్టీలు బీసీలు మహిళలు అంటే ఆ ఫుటేజ్ ఎలా వచ్చిందో, ఆ ఫుటేజ్ ఎలా వచ్చిందో ఈసీకి సంబంధం లేదు, మేము రిలీజ్ చేయలేదు, దానిపైన కూడా మేము ఆరా తీస్తామని ముఖేష్ కుమార్ మీద ఒక ప్రకటన ఇచ్చారు ఆల్రెడీ శోషంకర్ గారు కదా సతీష్ గారు. అంటే ఇది ఫేక్ దనా లేకపోతే లీక్ అయిందనా? ఎందుకు మరి ఆ పోస్ట్ చేసేటువంటి వ్యక్తిని ఈసీ ఎందుకు విచారణ చేయమని లోకేష్ ని ట్విట్టర్ లో ఇచ్చారు కదా, ఎందుకు ఇదే ఈసీ సిఇఓ గారు ఎందుకు ఒక పోలీసులకు కానీ కోర్టుకు కానీ ఎందుకు సమర్పించలేదు? ఆ వ్యక్తి తప్పుడుగా చేశాడేమో, మేము ఇవ్వలేదు కదా, ఎలా వచ్చిందని నారా లోకేష్ ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు లోకేష్ విచారించమని, ఎందుకు లోకేష్ అరెస్ట్ చేయమని చెప్పి చేసి ఈసీ ఆజ్ఞలు ఇవ్వలేదు? వాళ్ళు చేయలేదు కదా, అది ఒరిజినలా ఫేకా లేకపోతే అలజడి సృష్టించడానికా? ఈసీనే అది అత్యున్నతాధికారి ఈసీ కదండి, ఈసీనే మేము ఇవ్వలేదన్నారు కదండి, ఎలా వచ్చిందో తెలియదు అన్నారు కదండి. అంటే లోకేష్ ఎందుకు, అంటే ఇక్కడ లోకేష్ చేసినటువంటి డీఫేకా లేకపోతే దొంగతనం చేశాడా, లేకపోతే కనుక చట్టానికి అతీతంగా తన మనసులు పెట్టుకొని లీక్ చేయించాడా? మరి ఓకే, మిగతా ఏడు కూడా ఎందుకు చేయలేదు? ఎందుకు 2 నిమిషాలు చేశారు? 2 నిమిషాల ముందు 2 నిమిషాల తర్వాత చేస్తే అసలు సిస్తలైతే భాగవతం బట్టబయలవుతుంది కదా. రైట్ రైట్, ఇది ప్రజలకు కావాల్సినటువంటిది. శివశంకర్ గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు మీ ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన ఉన్నారు. వాళ్ళు ఇంతకంటే ఏం మాట్లాడతారు, ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కులాల గురించి మాట్లాడి కులాల గురించి మాట్లాడే వైసీపీ పార్టీ 1200 నామినేటెడ్ పోస్టులు, 900 నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇచ్చాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ నామినేటెడ్ పోస్టులు ఎగరగొట్టినటువంటి బలహీన బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాలు ఎవరున్నా వాళ్ళకి తెలుసు. లోకల్ ఇదే జవహర్ రెడ్డి అడుగుతుంది, ఆ ఒక్క వీడియోనే ఎందుకు బయటకు వచ్చింది, పగల కొట్టారని ముఖేష్ కుమార్ మీద చెప్తున్నప్పుడు 9 రోజుల వరకు కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు మధ్యలో సతీష్ గారు ఇప్పుడు మధ్యలో మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే ఆన్సర్ శివశంకర్ గారు మాట్లాడలేదు సార్, నేనే మీకు అనుబంధ ప్రశ్న వేశాను. అదే ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, లెట్ మీ ఫినిష్. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కులాల గురించి మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అన్నప్పుడే ఏ ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నారో, ఏ త్రిపాఠి గురించి మాట్లాడుతున్నారో, ఏ ఏబి వెంకటేష్ గురించి మాట్లాడుతున్నారో, ఏ ఎక్స్వైజెడ్ గురించి మాట్లాడుతున్నారో, అదే ఎక్స్వైజెడ్ లో పక్కన సీఎం ఆఫీస్ లో 90 మంది ఉంటే 9 మంది ఏ కులానికి సంబంధించిన ఆఫీసర్లు ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు, ఏ కులానికి సంబంధించిన ఉన్నారు ఈ అధికారులే ఎందుకు ఇలా చేస్తారంటున్నాము? మిగతా అధికారుల పేరు చెప్పలేదే, మిగతా అధికారుల పేరు చెప్పలేదు. శివశంకర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. శివశంకర్ గారు, విద్యాసాగర్ గారు పాయింట్ లోకి రండి. విద్యాసాగర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. విద్యాసాగర్ గారు డైరెక్ట్ పాయింట్ లోకి రండి సార్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. మాట్లాడండి. సో నేను డిస్టర్బ్ చేయకపోతే కరెక్ట్ గా ఉంటది. అది మాట్లాడండి, మీరు గట్టిగా మాట్లాడగలుగుతాను నేను 100 రెట్లు. కులాల గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉందో ఒకసారి మాట్లాడుకుంటే చూసుకుంటే బాగుంటది. వీళ్ళు చెప్పే ఆటలు మాటలు పాటలు చూస్తా అంటే అసలు ఇంకోటి, లోకేష్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, లోకేష్ ఎందుకు పెట్టలేదు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చదువుకోవాలి చెప్పారా? ఏది వైసీపీ వాళ్ళు 1856 చెప్పాలి కదా. చెప్పండి, అవసరం లేదు. అది కరెక్ట్ అవునా కాదా అని తేల్చాల్సింది అథారిటీస్ తెలుసుకోవాలా. పోస్ట్ ఎట్లా చేస్తారు, ఎందుకు పోస్ట్ చేస్తారు? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1856 చదువుకోండి వైసీపీ నేతలు. సాక్ష్యాన్ని బయట పెట్టే అధికారం ఎవరికైనా ఉంటది, భారతదేశంలో బాత పాడు ఉంటది ఎవరికైనా చెప్పాలి కదా. సాక్ష్యం చెప్పాలి.
సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. సాక్ష్యం ఎక్కడ, మేము ఎక్కడి నుంచి సెక్యూర్ చేస్తామని చెప్పే అధికారం కాన్స్పిరసీ ఉందన్నది వాళ్ళు ప్రధానంగా పాయింట్ అవుట్ చేస్తారు. వాళ్ళు లక్ష తొంభై ఆరు చెప్తారు, దొంగలు దొరికిపోయిన తర్వాత ఈ రకంగానే మాట్లాడతారు కదా. ఓకే శివశంకర్ గారు, దొంగలు దొరికిపోయిన తర్వాత మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు శివశంకర్ గారు, ఓకే నారా లోకేష్ ఆయన ఒక వీడియో పెట్టారు, పిల్లల రామకృష్ణారెడ్డి వీడియో అని మీరు అన్నారు. మరి మీరు, మీ పార్టీ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది కదా, తెలుగుదేశం పార్టీ నేతలు దుశ్చర్యకు పాల్పడ్డారని. అవి ఆ రోజు ప్రజలకు సంబంధించినటువంటి లైవ్, అది సీసీ కెమెరా అది కాదండి. మీడియాకు వాపోతున్నటువంటి మహిళలు, మీడియాకు వాపోతున్నటువంటి ఆ యొక్క దృశ్యాలు మేము రిలీజ్ చేస్తాము, ఈ రోజు కూడా చెప్తున్నాం కదా. ఇంకొకటి, సాక్షులు ఎట్లయినా రావచ్చు అంటున్నారు కదండి, ఈ సాక్షి దొంగ సాక్ష, ఈ సాక్షి మంచి సాక్ష, అది ఎడిటా, అది మార్ఫింగా అనేది ఎవరు ధృవీకరించాలి? ఈసీ కదా, ఈసీ కదా వెబ్కాస్టింగ్ చేసింది ఎవరండి? ఈసీ కదా. నారా లోకేష్ చంద్రబాబు మనసు లోపల లేదా ఏబిఎన్ రాధాకృష్ణ ఎల్లేసి బాత్రూమ్ లో వీడియోలు పెట్టలేదు కదా. అక్కడ జరిగినటువంటిది వెబ్కాస్టింగ్ అనేటువంటిది ఓన్లీ వెరీ కాన్ఫిడెన్షియల్ ప్రైవసీగా ఎలక్షన్ కమిషన్ డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పెట్టారు. డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి కలెక్టర్ ఎస్పీ అధిపతిగా ఉంటారు. ఎస్పీ అధిపతిగా ఉన్నప్పుడు ఆ ఎస్పీ సంబంధించిన పంపించాడా, ఎస్పీ పంపించాడా? అంటే శివశంకర్ గారు, శివశంకర్ గారు, ఇవన్నీ స్పందిస్తున్నారు, స్పందించాల్సింది ఈసీ ఏమో రిలేజ్ చేయలేదని చెప్పింది, కానీ విచారణ చేస్తామని దానిపైన ఇతమిద్దంగా ఏమి చెప్పలేదు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు స్పందించాల్సింది ఈసీ కదా. విద్యాసాగర్ గారు, ఈసీకి సంబంధించింది నిన్న కూడా మొన్న కూడా మా నేతలు అప్పిరెడ్డి గారు, మల్లాది విష్ణు గారు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. అవును, దానికి సంబంధించిన ఇవ్వండియా బాబని. అదే విధంగా అది కూడా మాట్లాడదాం. ఇక విద్యాసాగర్ గారు, మీ జిల్లాలోనే మీకు సమీపంగా ఉన్న నియోజకవర్గాల్లోనే కొందరు ఐటీ ఉద్యోగులు అలాగే డాక్టర్లకు సంబంధించి వాళ్ళు కూడా అక్కడ దుశ్చర్యలకు పాల్పడ్డారు, ఎన్నిక పోలింగ్కి విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయడం, పోలీసులు కేసులు పెట్టడం, మళ్ళీ ఈసీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై ఏమంటారు? నేను క్లారిఫై చేస్తాను, మిత్రుడికి సరిగా తెలియదేమో, ఒక విషయం చెప్తాను. మాకు చెప్పే పరిస్థితిలో మీరు లేరు. రైట్, శివశంకర్ గారు ఒక్క నిమిషం, వేరే ప్రశ్న అడిగాను. ఒక్క నిమిషం శివశంకర్ గారు, ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు మాట్లాడండి. పెద్ద మేధావులు తెలుసుకోవాల్సిన స్టేజ్ లో ఎవరున్నారు, చెప్పే స్టేజ్ లో ఉన్నారు, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. దాంట్లోకి వెళ్ళదు, డోంట్ వరీ అబౌట్ దట్. రైట్, విద్యాసాగర్ గారు, జిల్లాలో చోటు చేసుకుంటున్న సంఘటన పెరిసినాడు కానీ మీకు అట్లా కాదు. సతీష్ గారు ఫోన్ లైన్ ఆయన ఊరిసే, ఆయనకు వచ్చేది బీపీ తప్ప ఇంకేమీ రాదు, అరవడం వల్ల ఉపయోగం ఉండదు. ఒక్క నిమిషం మీరు అన్న, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరు ఆగండి. శివశంకర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు, నేను మీకు ప్రశ్న అడిగాను, పాయింట్ లోకి రండి సార్ మీరు. ఇప్పుడు నేనేమంటానంటే 1856 యాక్ట్ ఒకసారి వైసీపీ నేతలు చదువుకుంటే ఎలక్షన్ కమిషన్ కు దాని మీద విచారం చేపట్టే అధికారం ఉందా లేదా, వీళ్ళకి ఇవ్వచ్చా లేదా, లేవనెత్తే అసంబద్ధమైనటువంటి ప్రశ్నలకి ఎవడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ వీడియో చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆ వీడియో ఒరిజినల్ మీకు ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లం ఉంటే యు గో ఆస్ ద కాంపోనెంట్ అథారిటీ, లెట్ దెమ్ దే విల్ ఎంక్వైర్. ఓడిపోయి ముందు బీంకారాలు పలకడానికి ఉపయోగపడతారు తప్ప మీ మాటలు గుర్తు తీసుకుంటే మాటలు తప్ప దేనికే పనికిరాదు మీ మాటలంతా కూడా. మీరంతా బీంకారాలు పలకడానికి మాట్లాడే మాటలు తప్ప ఏం సాక్షి టీవీ కాదు, ఊరికే తెచ్చుకొని మాట్లాడితే సైలెంట్ ఉండడానికి. రైట్ రైట్, ఒక్క నిమిషం, న్యూట్రల్ ఛానల్ ఇది, ఇదేం సాక్షి ఛానల్ కాదు. రైట్ రైట్ రైట్, ఓకే ఓకే ఓకే, సైలెంట్ ఉండడానికి మీరు పోయి మీ సాక్షి ఛానల్ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఆగాలి.
విజయశంకర్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. శివశంకర్ గారు ఓకే ఓకే, ఆ చర్చలోకి వెళ్ళొద్దు, మీరు ఈసీని అడుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సిన వివరణ ఇస్తోంది, మీ రెండు పార్టీల మధ్య ఈ అంశం పైన ఈ వీడియో వారు నడుస్తుంది, అది మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. రెండోది రెండోది చిత్తూరు జిల్లాలో ఒక్క నిమిషం విజయసాగర్ గారు, చిత్తూరు జిల్లాలో ఐటీ ఉద్యోగులు వైద్యుల పైన మీరు కంప్లైంట్ చేశారు, పోలీసులు కేసులు పెట్టారు, అలా చంద్రగిరి కానీ మరికొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడ్డారు, పోలింగ్కి విఘాతం కలిగించారని, దానికి మళ్ళీ ఈసీ నన్ను నోటీసులు ఇచ్చింది పోలీసులకి, ఎందుకంటే మేము ఎలాంటి చర్యలకు పాల్పడలేదు, కేవలం పోలింగ్లో పాల్గొనడానికి ఓటు వేయడానికి మాత్రమే వచ్చామని సదరు వైద్యులు ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు. శివశంకర్ గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇంపార్షియల్గా చేస్తే ఏ ఇష్యూస్ ఉండవండి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నియమించిన అధికారులు ఎక్కడైతే నియమించారో, ఎక్కడైతే అధికారులు తొలగించేసి వాళ్ళు ఇచ్చారో అక్కడే కదా ఇష్యూలు జరిగేది. తిరుపతి ఎవరండి మార్చారా లేదా? అదే విధంగా ఇక్కడ పల్నాడు మార్చారా లేదా? ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీకి లొంగి పురంధరేశ్వరి అనేటువంటి ఆయుధాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకునిందే దీనికోసం వీళ్ళు. ఎక్కడైతే చేంజ్ చేస్తారో అక్కడే కదా గొడవలు జరిగింది. 4 సార్లు ఎన్నికయ్యారండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఎప్పుడైనా మీరు జర్నలిస్ట్ గా మీరు తెలుసు, ఆ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎన్నికయ్యాడు. తర్వాత ఉప ఎన్నికల్లో కాంగ్రెసే ఉండే, తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తులో ఉన్నప్పుడే ఎప్పుడన్నా ఇది గొడవలు జరిగింది. ఈ రోజు ఎందుకు జరిగాయి? ఎందుకని? ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది పార్షియాలిగా పనిచేస్తుంది కాబట్టి. అదేవిధంగా ఐటీ అధికారులు అన్నారు కదా, ఐటీ ఉద్యోగులు, కోమటి జయరామ్ అనేటువంటి వ్యక్తి, ఆ చిల్లర నా కొడుకులు ఉన్నారు కదా 10,000 పడేయండిరా అనేటువంటిది లైవ్ వీడియోలు వచ్చాయి. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మేధావి ముసుగులో ఇంకా చెప్పాల్సిన అవసరం. దాని మీద అప్పుడు ఒక చర్చ జరిగింది మీ రెండు పార్టీల మధ్య. ఇప్పుడు చంద్రగిరి అలాగే మిగతా నియోజకవర్గాల్లో ఐటీ ఎంప్లాయీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, మీ కేవలం పోలింగ్ లో పాల్గొనడానికి వస్తే మా మీద కేసులు పెడితే మా జీవితాలు ఆగమాగం అవుతాయంటున్నారు. 100% కదా వాళ్ళు చేసినటువంటి, అక్కడ కూడా ఉంటాయి కదా, ఇదే లోకేష్ కి ఎక్స్ ఉంది కదా, ఎక్స్ లో అప్లోడ్ చేయమని చెప్పండి వీడియోలు. ఏమి లేదు మా వాళ్ళు అక్కడ చంద్రగిరి వీడియో అంతా తీశారు కదా, అక్కడ ఎక్కడ మా ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు అది కూడా ఒకసారి బయటకు రిలీజ్ చేసేసి చూడండి అబ్బా మా వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోతున్నారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు అనేది రిలీజ్ చేయమని చెప్పండి. వెబ్కాస్టింగ్ అవి కూడా సెన్సిటివ్ ఏరియాలే కదా, వెబ్కాస్టింగ్ జరిగింది కదా, వెబ్కాస్టింగ్ ఎందుకు ఆయన లీకులు చేయలేదు, సాక్షులు కూడా అడగద్దు కదా, ఈయన ప్రకారము ఆ ఏదో సెక్షన్ ప్రకారం ఐటీ సెక్షన్ ప్రకారము ఎక్కడి నుంచి కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, సాక్షులు ఎలా అయితే రావుతున్నారు కదా, మీ చంద్రగిరి నుంచి కూడా సాక్షులు ప్రవేశపెట్టండి అబ్బా, వెయిట్ చేస్తున్నారు కదా జనాలు. రైట్ రైట్. ఇంకా మరో మనకి క్లారిటీగా మనం తీసుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ మాట్లాడుకుంటే జూన్ 1 ఎగ్జిట్ పోల్ రాబోతుంది, జూన్ 4 కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి టెంటేటివ్గా ఒక 7 నుంచి 8 రోజులు మాత్రం సమయం ఉంది. మరి మీ రెండు పార్టీలు ఆడుతాయా, ఈ వీడియో వారంటీ ఎప్పుడూ లేదు, ఎన్నికల తర్వాత పోలింగ్ తర్వాత ఈ తరహా వాతావరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేదు, ఇంత కంటిన్యూటీ. అవునవును సతీష్ గారు, విజయసాగర్ గారు ఎక్కడ ఎండకాట పడాలి? సతీష్ గారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సభను క్లోజ్ చేసి 1 మినిట్ లో క్లోజ్ చేసేస్తారు ప్లీజ్. తిరుపతిలో వైద్యుల మీద లేకపోతే ఐటీ ఉద్యోగుల మీద కేసులు పెట్టారని చెప్పేసి ఉంటారు. అంతకంటే ఘోరమైన విషయం కూడా చెప్తా వినండి. ఆ రోజు మా అభ్యర్థి నాని మీద దాడి జరిగితే కానిస్టేబుల్ మీద కొట్టి కానిస్టేబుల్ సుత్తితో కొట్టినట్టు క్లియర్ ఎవిడెన్స్ కనపడితే ఆ కాల్పులు జరిగి ఆయన కాల్పులు చేసే జరిపారన్న విషయం ఆయన పోలీస్ శాఖ ఇన్వెస్టిగేషన్ లో తేలితే కళ్ళకు కట్టినట్టు మనకు టీవీలో కనపడితే ఇదే విశాంత్ రెడ్డి అనే ఒక ఆర్డీఓ గారు తిరుపతిలో దాడిలో పాల్గొన్నది 5 మంది, కాల్పులు జరగలేదు, కాల్పులు అంటే కానిస్టేబుల్ ఇష్యూ లేదు అక్కడ, అసలు సెట్ సైడ్ అయిపోయింది రిపోర్ట్ లో ఏమీ లేదు, వీళ్ళు మాత్రమే అసలు ఆ ముందు దీనికి సీక్వెన్స్ గా ముందు రోజు ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ గా ఈ రోజుకు మా అభ్యర్థి మీద దాడి జరిగింది అని చెప్పి ఇచ్చారు. ఆయన కానిస్టేబుల్ ఫైర్ ఓపెన్ చేస్తే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి కాలి పిక్కలకి బుల్లెట్ వెళ్ళిపోతే చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే ఆ చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అన్ని పత్రికల్లో వస్తే అందరికీ బహిరంగ సత్యం ఉంటే దాన్ని దాచిపెట్టి ఆ సుధాకర్ పేరు పి సుధాకర్ సబ్జెక్ట్ కరెక్ట్ ఏ సుధాకర్ పి సుధాకర్ ఆ ఇనిషియల్ ఉన్నదని తిరుపతిలో ఎక్కడో పాపం వ్యాపారం చేసుకునే వ్యక్తి కేసులో ఇరికిచ్చారు ఈ రోజు దాని మీద సిట్ విచారణ జరిగింది. నిన్న తిరుపతి డిఎస్పీ మీటింగ్ పెట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పిన అడిగిన ప్రశ్నకు ఆయన కంప్లీట్ గా వివరణ ఇచ్చారు. ఐ థింక్ రవి మనోహరాచార్య ఆయన పేరు. నివేదికలు ఏమన్నాయి అనేది బయటపడాలి. సమాజం వరకు అంశాలు ఏమన్నది పూర్తిగా బహిర్గతం కాని పరిస్థితి ఉంది.
కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు రెండు పార్టీల మధ్య ఇదే తరహా మాటల యుద్ధం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. చిత్తూరు జిల్లాలో ఐటీ ఉద్యోగులపై కేసులు, ఈసీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి పోలీసులు ఏం వివరణ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఆశ్చర్యకరంగా అందరూ ఎదురు చూస్తున్న అంశం. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత కూడా ఇంకా ఆ పార్టీల మధ్య ఈ రాజకీయ యుద్ధం, రాజకీయ రణం, వీడియో వార్ జరుగుతుండడం అనేది కొంత ప్రజల్లో కొత్త గందరగోళానికి దారితీస్తుంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.